சரி சரி வளக்கீரு పాలు పోసిన వాళ్ళు గర్జించడం ఉండదు మళ్ళా పాలు పోసిన వాళ్ళు గర్జించడం ఉండదు మరి పాలు బాగున్నాయి రెండు లీటర్లు పట్టుకొచ్చినాయి గర్జించారు ఒకసారి నా పేరు చీటి శిరీషారావు జగిత్యాల జిల్లా నుండి మేము కేసీఆర్ గారికి కృతజ్ఞత అభివందనలతో మాకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అయ్యా కేసీఆర్ గారు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ను గత 2 సంవత్సరాలుగా ఇయ్యకుండా ఆపినందుకు మాలోని విద్యార్థులు గాని ఉద్యోగులు గాని ఎంతో మంది నష్టపోయారు కాబట్టి మీరు తక్షణమే ఈ జీవో ఏదైతే ఉందో దానికి కండిషన్లు పెట్టకుండా మీరు ఏదైతే 100 గజాలు అని ఇలా 5 ఎకరాలని అలా కాకుండా అయ్యా కేసీఆర్ గారు మీరు ఎలాంటి కండిషన్ లేకుండా ఈ రిజర్వేషన్ను అమలు చేస్తూ మాకు ఓసీలకు ఇప్పటి వరకు కార్పొరేషన్ లేదు 10,000 కోట్లతోని ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏవైతే నియోజకవర్గాల వారీగా మీరు ఇతర కులాలకు ఏర్పాటు చేసినటువంటి స్కూళ్ళు ఉన్నాయో వాటిని మీరు మా కూడా మాలోని పేదలకు గురుకుల పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తూ మాకు 10,000 కోట్లతోని ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా విద్యార్థులందరికీ విదేశీ విద్య నిధి కల్పిస్తూ మాలోని ఓసీలకు బిజినెస్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఏ విధంగా ఇతర కులాలకు మీరు అమలు చేస్తున్నారో ఆ విధంగానే మాకు వ్యాపారం చేసుకోవడానికి మీరు లోన్ సౌకర్యాలు కల్పిస్తూ మాలోని పేదలను మీరు గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ జగిత్యాల జిల్లా నుండి ఓసీలందరం కోరడం జరుగుతుంది. ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయాన్ని మీరు తెలుసు కాబట్టి మీరు దగ్గరగా చాలా మంది మీకు అందరికి ఓసీలలో ఉన్న పేదలందరూ మీ కళ్ళ ముందు కనబడ్డట్టుగా మీకు దగ్గర వాళ్ళు ఎంతో మంది మీరు అందరు చెప్పిర్రు. మీరైనా కానీ కనికరించి ఈ రిజర్వేషన్ ఇప్పుడు అమలు చేసినందుకు మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే మాలోని ఓసీలు తరతరాలు గుర్తుంచుకునేలా మీరు మాకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాలోని పేదలను మీరు ఆదుకుంటేనే మా ఓసీలందరం మీకు ఎప్పుడు వెన్నుముఖంగా అండగా ఉండి మీకు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో కానీ ఎలక్షన్లో కానీ మేము మాకు న్యాయం చేస్తేనే మీకు వెన్నంటుగా ఉంటాము. అయ్యా కేసీఆర్ గారు, మాకు ఈ నిబంధన అనేది లేకుండా మా పేద విద్యార్థులను ఏవైతే విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఓసీ. వెనుకబడినటువంటి అగ్రవర్ణ కులాలలోని పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మరి గత 2 సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వము 2019 జనవరి రోజున 103వ రాజ్యాంగాన్ని సవరించి మరి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే దాన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగ చట్టబద్ధత కల్పించినరో అప్పటి నుంచి 2 సంవత్సరాల కాలపరిమితిలో మా
అగ్రవర్ణ పేద విద్యార్థులు భారీగా విద్యాపరంగా ఉద్యోగపరంగా నష్టపడడం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అప్పటి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా మా ఓసి సంఘాలు అనేకమైనటువంటి సమావేశాలు జరిపి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దృష్ట్యా ఈ రోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు స్పందించి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో 10% అమలు చేసే దిశలోపల జీవో విడుదల చేయడం చాలా హర్షణీయం. ఈ సందర్భంలో మేము ఓసీల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఏ విధంగానైతే మరి వివిధ కులాల్లో ఉన్నటువంటి పేదవారికి జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయో మరి అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవారికి కూడా ఆ విద్యార్థులకు కూడా చదువుపరంగా ఉద్యోగపరంగా కాకుండా హాస్టల్ పరంగా కూడా అందరికీ బీసీలకు ఏ విధంగా హాస్టల్ ఏర్పాటు చేస్తున్నారో మాలో ఉన్నటువంటి అగ్రకుల పేదలకు కూడా హాస్టల్ వసతి కల్పిస్తూ అదేవిధంగా మరి వ్యాపార రీత్యా కూడా మరి వ్యాపారములు ఉన్నటువంటి మా అగ్రకుల పేదలందరికీ కూడా మరి సబ్సిడీ రూపంలో కూడా మాకు సబ్సిడీ అందించే విధంగా మరి రుణాలు ఇప్పించవలసిందిగా మేము మీకు అభ్యర్థిస్తూ ఏదేమైనప్పటికీ మాకున్నటువంటి అగ్రకుల పేదలకు ఈరోజు న్యాయం జరుగుతున్న దృష్ట్యా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ గతం లోపల 100 మార్కులు వచ్చినా మాకు సీటు రాకపోవడం ఉద్యోగాలు లేకపోవడం రాజ్యాంగము మన భారతదేశం స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్ర అనంతరం 10 సంవత్సరాలకే కాలపరిమితి అయినటువంటి ఈ రిజర్వేషన్ సిస్టాన్ని మరి గత పాలకులు వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా వాళ్ళ యొక్క రాజ్యాంగ వాళ్ళ యొక్క పార్టీలకు మరి ఓట్ల దృష్ట్యా ఈరోజు కాలయాపన చేసుకుంటా పోయినటువంటి సందర్భంలో మా వాళ్ళు చాలా నష్టపోయినటువంటి సందర్భాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని మాకు కల్పించినటువంటి సదావకాశం ఏదైతుందో మేము మీకు హర్షిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. నేను ఈరోజు జగిత్యాల జిల్లా వైశ్య సంఘం జిల్లా అధ్యక్షునిగా కాకుండా ఓసీ జేసీ సంఘాల మా ఉన్న అన్ని వైశ్య బ్రాహ్మణ రెడ్డి వెలమ మార్వాడి జైన అదేవిధంగా ముస్లింల కూడా మహమ్మద్ ఖాన్ అనేటువంటి ఒక వర్గం కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియలోకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరి పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.